ti tocca per uno. Nena di te dare un tappo le corre io no. జిమ్కెళ్ళొచ్చాను సార్, సిక్స్ ప్యాక్. సూపర్ కట్ట, సిక్స్ ప్యాక్ కావాలా? జిమ్ లో నువ్వేమో డంబిల్ ఎత్తుతావు, డైలాగులు ఏమో ఇక్కడ ఎత్తేస్తావు. అయ్యో అయ్యో అయ్యో,
ఎప్పుడు వచ్చారు నువ్వు జబర్దస్త్ కి? జబర్దస్త్ కా సార్, స్కూల్ కా సార్? రెండు ఒకటే కదరా. అంటే మా నాన్న ఏ చేసినా పునాది గట్టిగా ఉండాలన్నారు సార్, అందుకే. అంటే సమాధి అయ్యేదాకా ఇక్కడ చదువుతా అంటావు అంతేనా? నేను ఎందుకు ప్యాంట్ వేయించలేదో ఇప్పుడు నీకు అర్థమై ఉంటది. హోంవర్క్ చేసావా? మీ నాన్నని పోలీసులు ఎత్తుకెళ్లారా? అయ్యో పర్లేదమ్మా, కూర్చోపో. హలో సార్, వాళ్ళ డాడీ ఎలక్ట్రీషియన్, పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ బాగా చేయడానికి వెళ్ళారు, మళ్ళీ పని అయిపోగానే వస్తారు. ఓహో, అలాగా? మరి టీమ్ లీడర్ కదా, టీమ్ లీడర్ కదా. నువ్వెందుకురా హోంవర్క్ చేయలేదు? సార్ పడ్డాను, పట్టేసింది. పడ్డావు, పట్టేసిందా? ఎక్కడ్రా? మంచమైన పడ్డాను, నిద్ర పట్టేసింది, నిద్ర పట్టేసింది సార్. నువ్వెందుకు స్కూల్ ఫీజు కట్టలేదు? అంటే మా డాడీ జాబ్ పోయింది సార్. అయ్యో, మీ డాడీ జాబ్ పోయిందా? ఎందుకమ్మా? మా డాడీ డ్రైవర్ సార్, టీ షాప్ కి వెళ్ళి ఒక 5 నిమిషాలు అక్కడ టీ తాగే సార్, అంతే, జాబ్ పోయింది. అందులో తప్పే ఉందమ్మా. ఏమో సార్, వాళ్ళ నాన్న అంబులెన్స్ డ్రైవర్ సార్, బండిలో హార్ట్ పేషెంట్ ఉండగా బండి ఆఫ్ టీ తాగాడు, ఆడి పోయి ఇటు కాటికెళ్ళాడు. సరే, మీ అందరు కూర్చోండి, అసలు క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. రెడీయా? స్టూడెంట్స్ చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉన్నారు. రెడీయా? ఓకే, నవ్వన అంటే ఏంటో చెప్పురా. సార్, అది హోటల్ పెడతారు కదా సార్, చపాతి లాగా ఉంటుంది, దానిపైన నెయ్యి వేస్తాడు, అదే. అది నాన్నరా. ఒరేయ్, అది నాన్నరా, చెప్పలేదా మీ టీమ్ లీడరు? చెప్పలేదా మీ టీమ్ లీడరు? నువ్వు ఇక్కడే కూర్చోవాలి, కదలకండి. అర్థమైందా? ఓకే అమ్మాయి, దిగు. రెక్కలున్న కొన్ని పేర్లు చెప్పు. ఏబిసిడి అంటే? పొద్దునే పాట విన్నాను సార్. ఏంటో? ఏ వచ్చి బి పై వాలి, బి వచ్చి సి పై వాలి, సి వచ్చి డి పై వాలిందో. వెరీ గుడ్. ఇప్పుడు మ్యాథమెటిక్స్ వెళ్ళిపోదాం. 1/1 - 8 = ఎంత అవుతుంది? ఓకేనా? 1/1 - 5 = ఎంత అవుతుందా? చెయ్యి, ఎంత అవుతుందో ఆలోచించి. ఎంత అవుతుంది సార్? ఏంట్రా అది? మీరు దాన్ని పడుకోబెట్టారని నేను దీన్ని పడుకోబెట్టాను సార్, దీన్ని పడుకోబెట్టాను సార్. నేను 8 ఇక్కడ పడుకోబెట్టాను, నువ్వు 5 పడుకోబెట్టావా? ఒరే, నువ్వు పడుకోబెట్టింది అవి కాదు రాజా, నువ్వు స్కిట్ను పడుకోబెడుతున్నావు. అది కాదు సార్, మీకు దాని వల్ల ఏమైనా ఇబ్బంది ఉంటే నుంచే పెడతాను సార్ మళ్ళీ స్కిట్ ని. సార్ సార్ ప్లీజ్ సార్, నన్ను మాత్రం కొట్టకండి సార్. వాడు కూడా తగలేరా, వాడు కూడా తగలేరా. ఒత్తుకు వస్తుంది సార్. ఒకతను బట్టలు ఉతికాడు, ఇంకొకతను బట్టలు ఉతకాల్సి వచ్చింది, దీని మధ్య తేడా ఏంటో చెప్పురా. అంటే మొదటి వారికి పెళ్ళో లేదు, రెండో వారికి పెళ్ళయింది. దేవుడా, ఇవ్వరా మీ నాన్న నీకు నేర్పేది? లేదు సార్, మా నాన్న నాకు నేర్పట్లా, మా నాన్న చూసి నేను నేర్చుకుంటున్నా. ఏంట్రా పిల్లలు? లేదు సార్. ఏంటి బాగా కొట్టారు? కాళ్ళని ఒకటే పెయిన్ సార్, పెయిన్ కిల్లర్ అంటే ఇవ్వండి సార్. ఇలా అడిగా బాగుంది, ఇస్తా బాగుంది, ఇస్తా, ఇదిగో పెయిన్ కిల్లర్. వాడికి పెయిన్ కిల్లర్ ఇచ్చా. అవును, మీ దగ్గర ఎందుకు ఉంది పెయిన్ కిల్లర్? ఏ వాణి కొడతారని తీసుకుంటే జనం నన్ను బయట కొట్టరా? ఏంది అది కరెక్టే, అది కరెక్టే. ఒరే, ఏం చేస్తున్నారు నువ్వు? సైట్స్ తీసేస్తున్నాను సార్. ఎందుకు? సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటదని, సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉంటదని. ఏంద్రా ఇందాక నుంచి కాలు పిసుకుంటూ ఉన్నావు? కొత్తగా వస్తుందంట, పంపి బా. సార్ నాకు ఒక డౌట్ ఉంది సార్. ఏంటి అడుగు? ఐ డోంట్ నో. ఈ తెలుగు మీనింగ్ ఏంటి సార్? నాకు తెలీదు. అబ్బా, మీకు తెలీదా సార్? లాస్ట్ క్వశ్చన్, ఇది చెప్తే గనక నేను వదిలేస్తాను. ఓకేనా? కావేరి ఎక్కడ స్టార్ట్ అయ్యి ఎక్కడ కలుస్తుంది? నేను చెప్తాను సార్. వెరీ గుడ్, చెప్పు. ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి స్కూల్ అని కలిసిన బేకరీలో కలుస్తుంది సార్. ఇప్పుడు పెన్సిల్ ఎవరు కనిపెట్టారు? పెన్సిల్ కాదు, క్వశ్చన్ అడితే నేను పెన్సిల్ వాడేస్తాను. అలెగ్జాండర్ ఏం కనిపెట్టారు? అయ్యో పెన్సిల్. వెరీ గుడ్, పెన్సిల్ కనిపెట్టాడు. Hey, hey, hey.
నా క్లాస్ ఇంకా అయిపోలేదే. ఇది నా క్లాస్. ఓ ఇది మీ క్లాసా? యా. భారతీయ విద్యానికేతన్ కాదండి? కాదండి. అయ్యో అవునా, ఇది రోడ్ నెంబర్ 5 కదా? కాదండి, రోడ్ నెంబర్ 10. ఓ మై గాడ్, సారీ అండి, నేను మిస్టేక్ చేశాను. కానీ నీ టైమ్. ఏమండి ఇందాక ఏమన్నా అన్నయ్య మనసులో పెట్టుకోరు. నేను వీళ్ళే క్వశ్చన్ అడుగుతాను, ఎవరు చెప్పకపోయినా మీకే. అదేంటండి, ఇందాక వాళ్ళని క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు తప్పు చెప్తే వాళ్ళు ఎందుకు అంటారు? టీమ్ లీడర్ కదా. అయితే వీళ్ళందరికీ మీరు టీమ్ లీడర్ కదా. కొంచెం గట్టిగా. నీకు దెబ్బ తగిలితే ఏమనంటావు? రంబా రంబా. దెబ్బ తగిలితే నువ్వు రంబా అంట. బుద్ధుందా రే నీకేమన్నా? కింద పడితే రంబా అంటారు, అబ్బా అని అంటారు. ఇప్పుడు దెబ్బ తగిలితే నువ్వేమన్నాలి? అబ్బా రంబా అనాలి. అబ్బో అబ్బో. ఏమంటారు రాఘ బాబు సార్? బాగా ఎంటర్ చేసావు, బాగా ఫన్నీ ఉంది, గుడ్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు. రోజా గారు, ఒకవేళ మీకు దెబ్బ తగిలితే మీరేమంటారు? రంబా అంట. టీచర్ అని తెలియకుండా వీళ్ళ ఓవరాక్షన్ చూసాం. కాంట్రాస్ట్ గా క్లాస్ రూమ్ లో బాగుంది, అందరు బాగా చేశారు. థ్యాంక్ యూ, వెరీ నైస్. థ్యాంక్ యూ రోజా గారు. రంబా, ఇది నా ఆత్మకథ, అంతులేని కథ, ఎవరికి అర్థం కాని కథ, అంతు చిక్కని కథ. కేవలం 300 రూపాయలే అంటున్నాడు మన చంద్ర. ఇంతకీ ఆ కథ ఏంటి, ఆ కథలో ఉన్న విషయం ఏంటి, ఇవన్నీ తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. ఏమండి, ఏంటన్నారా డల్గా కూర్చున్నారు? డల్గా కూర్చోక, నేను జీవితంలో ఏం సాధించాను? అలా అంటారేంటండి? మరి అలా అనక, అమితాబ్ బచ్చన్ గారు ఎంత మందికి తెలుసు? భారతదేశం మొత్తానికి తెలుసు. సచిన్ టెండూల్కర్ ప్రపంచం మొత్తానికి తెలుసు. మరి నేను? నాకు తెలుసుగా. చూసావా, నేను నీకు తప్ప ఎవరికి తెలియదు. చాలా మంది మగాళ్ళది అదే పరిస్థితి. మా జీతం మా జీవితం మీకు ఉపయోగపడుతుంది కానీ మాకు ఉపయోగపడట్లేదే. చాలా మంది మగాళ్ళు నాలాగే భార్య కౌగిట్లోనే ఉండిపోతున్నారు. నా ఆత్మ నన్ను పడుకునే ముందు నన్ను ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? ఒక్కడిగా పుట్టావు, ఒక్కడిగా పోతున్నావు, మధ్యలో నువ్వు ఏం పీకావురా? రాత్రి నిద్రలో నీకు చిన్న మెదడు చితికినట్లుంది, అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. నాకు నువ్వు ధరించుడాని. పిచ్చిదా నా చిన్న మెదడు చితికలేదే, ఇప్పుడే నా చిన్న మెదడు ఠపక్న ఠపక్న కళ్ళు తెరుచుకుంది. సార్, నన్ను పిలిపించడానికి గల కారణం ఏంటి సార్? నీ చేత నా ఆత్మకథ రాయించడానికి పిలిపించా. ఆత్మకథ అంటే ఆవకాయ పచ్చడి తిన్నంత ఈజీ కాదు సార్. థామస్ అల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టడం వల్ల ఫేమస్ కాలేదు సార్. అతను పడ్డ ఎన్నో కష్టాలు అవమానాలు ఆత్మకథలో రాశారు కాబట్టి అతను ఫేమస్ అయ్యాడు సార్. అపజయాలు అవమానాలు ఉంటేనే సార్ ఆత్మకథ. అయితే అవన్నీ ఇప్పటి నుంచి నేను పడతాను. అయితే నేను రాస్తాను. సంకీర్తన ఈ నెల రెంట్ ఇస్తావా? ఇదిగో, వీడు అడగగానే రెంట్ ఇచ్చాననుకో, వీడి చేతులు నాకు అవమానం జరుగుతుంది. నేను ఇవ్వను. ఇవ్వవా? ఇవ్వను. సర్లే, ఇంట్లో డబ్బులు లేనట్టున్నాయి, వచ్చే నెల కల్పించేసి. వచ్చే నెలలో కూడా ఇవ్వను. వచ్చే నెల కూడా ఇవ్వవా? నీ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానో అన్ని రోజులు రెంటే ఇవ్వను. ఏం చేస్తావురా? నా సామాన్లను బయట పడేసి నన్ను అవమానిస్తావా? కాలి వాళ్ళ ముందు అవమానిస్తావా, లేకపోతే మడిపెట్టి బయటకి కట్టి అవమానిస్తావురా? భార్య భర్తలు బాగా గొడవ పడినట్టున్నారు. సంకీర్తన నీ మూడు బాబులు ఏనట్టుంది, రేపు వస్తానయ్యా. అరే పొట్టడు ఆగరా, పొట్టడు ఆగరా. అవమానించరా అంటే నువ్వు అవమానపడి వెళ్తావేంట్రా? నువ్వంటే మర్యాద ఉంది, మర్యాదగా చొక్కా వదిలు. ఎవడికి కావాలా నీ మర్యాద, నీ మజ్జిగ పాకెట్టు ఎవడికి కావాలి? అవమానించరా, నన్ను అవమానించు. ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదురా. అయితే మన పెట్టి బయటికి తోమాకి, గంటేరా గంటేరా గంటేస్తాను రా. నా ఆత్మకథకి టేక పదిరిపోయింది, టేక పదిరిపోయింది. ఏడ్చావులే, విరిచొచ్చినాడా? ఇదిగో మీ రెంట్. రెంట్ జేబులో పెట్టుకుని ఇంత పెంట చేసేవాడు సంకీర్తన. ఇవన్నీ ఇప్పుడు చెప్పను, అవన్నీ నా ఆత్మకథలో వివరంగా వివరిస్తాను. అప్పుడు బుక్ చదువుకో. ధర 300 రూపాయలు, ధర 300 రూపాయలు.
మైండ్ ఏమైనా దొబ్బిందా ఇడికి? మహర్షి సార్, రెంట్ కట్టలేక ఓనర్ చేతిలో ఘోరంగా అవమానపడ్డ సంకీర్తనాన్ని హెడ్డింగ్ పెట్టేసి రెండు పేజీలు స్టప్ రాయి. అలాగే మొదటి పేజీ అలాగే ప్రారంభించు మహర్షి. ఏం చేస్తున్నావు నువ్వు? ఆత్మకథకి అవమానాలు అలంకరణ అన్నారుగా, అందుకు అవమానాలు పడుతున్నా. ఒరే పనికి మళ్ళీ ఎవరి జీవితంలో అవమానాలుంటే ఆత్మకథలో రాస్తారా? ఆత్మకథలో రాయడం కోసం అవమాన పడరా? మహర్షి సార్, పిండి పిసక్కుంటా చపాతి తయారవదు, అవమానాలు పడకుండా నా ఆత్మ కథ పూర్తవుదు మహర్షి. ఈ ఒక్క పోలికే 10,000 పుస్తకాలు అమ్ముడుపోతాయి సార్. అవునా? ఇంకా చాలా ఉన్నాయి నా దగ్గర, ఒక్కొక్కటి వెలికి తీయండి సార్. తీస్తా. అబ్బా, అమ్మవారి గుళ్ళో నుంచి విగ్రహాన్ని ఎవడో దొంగిలించాడంటరా? అవునా బ్రదర్? ఏమైంది? అమ్మవారి టెంపుల్ లో విగ్రహాన్ని ఎవడో దొంగోడు దొంగిలించాడంట. నేనే ఆ దొంగతనం చేసింది. అంటే రాత్రి పూట వలలేసి రొయ్యలు చూడలో రొయ్యలు దొంగిలించేది? అది కూడా నేనే. మహర్షి సార్, మ్యాటర్ దొరికింది, అలర్ట్ గా ఉంది. కొద్దిగా రిస్క్ ఏమో సార్, ఆత్మకథలో కొన్ని రిస్క్ షాట్లు ఉండాలి మహర్షి. మొన్న పంపు సెట్ కాడ పాపాయమ్మ కొంగు లాగింది. పాపాయమ్మ కొంగు కాదురా, నిన్న బావి దగ్గర మీ ఆడు కొంగు లాగింది కూడా నేనే. ఊర్లో జరిగే అన్నిటికీ కర్మ కర్త క్రియా అన్నిటికీ నేనే నేనే నేనే. ఏం చేస్తారా? చెట్టు కట్టేసి మానదాన్ని, లేకపోతే రాళ్లతో కొట్టి నన్ను అవమానిస్తే అవమానించరా? లేకపోతే ఊర్లోంచి నన్ను వెళ్ళేసి అవమానిస్తారా? అవమానించండి అవమానించండి. ఊర్లో నీకు మంచి పేరుంది, ఇదే మొదటి తప్పుగా భావించి నేను వదిలేస్తున్నాము. మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి, ఓకేనా? అరే పదండి రా, వెళ్ళిపోదాం. అరే సవిట మీద వల్ల రాగడరా. ఊర్లో అన్ని నేనే చేశాను చెప్తే నన్ను అవమానించుకుంటూ వెళ్తారంటరా? ఏ ఒక్కడికి పౌరుషం లేదా? రక్తం కాదు మురికి నీళ్ళారా? గాజులు తీసుకొస్తారా? అందరు చేతులు గాజులకు సమస్య కాడుకుంటారా? వెదవల్లారా? వదిలేస్తే మమ్మల్ని గాజులు తొడుకోమంటారా? వీని మామూలుగా కొట్టొద్దురా, రాళ్లతో కొట్టండి. ఒక్క నిమిషం, ఇదిగో రాళ్ళు కొట్టండి. సంకీర్తన దొంగ కాదురా, అసలైన దొంగ దొరికాడురా? అసలైన దొంగ దొరికాడా? రండి. ఏంటి సంకీర్తన ఇది? నువ్వు చెయ్యని తప్పులని నీ నెత్తి మీద వేసుకున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా? అవన్నీ నా ఆత్మకథ బుక్ లో వివరంగా రాస్తాను, అప్పుడు కొనుక్కొని చదువుకోండి. 300 రూపాయలు ధర, 300 ధర, 300. మహర్షి సార్, మనసున్న మహారాజుని రాళ్లతో కొట్టిన మానవత్వం లేని మనసును హెడ్డింగ్ పెట్టేసి 15 పేజీలు స్టప్ రాయి మహర్షి. మీ కష్టాన్ని చూస్తుంటే కాగితం కంగారు పడుతుంది, కలం కన్నీళ్లు పెడుతుంది సార్. కలం కన్నీరు పెట్టిందంటే చాలు మహర్షి, నా ఆత్మకథ సక్సెస్ అయినట్టే. నీ ఆత్మకథని పెట్టావేంట్రా నువ్వు? ఇలాంటి పనులు ఎరగట పిచ్చాసుపత్రుల వాళ్ళు కూడా చెయ్యరా? పిచ్చిదానా, ఈ రోజు నన్ను లైవ్ లో కొట్టిన వాళ్ళే రేపు లైన్ లో నిలబడిన ఆత్మకథ బుక్ కొనుక్కుంటారే. ధర 300 పెట్టి ఇలా ఉండవు. మహర్షి సార్, ఇలాంటి అజ్ఞానులకు ఏం తెలుసు, ఈ విజ్ఞానుల విలువ అర్థమైందా? సార్, పొద్దు నుంచి ఆత్మకథ పిచ్చిలో పడి ఏం తినలేదు నువ్వు? ఈ ఉపాన్న తిను. ఇలా తినను, దూరంగా వెళ్ళు. దూరంగా వెళ్ళాలా? అవును. వెళ్ళాను అక్కడ నుంచి కుక్కకు విసిరాకు విసిరేస్తాం చూడు. ఆర్ యు కిడ్డింగ్? అలా విసిరే అప్పుడు తింటా. ఎందుకురా? నాకు 2 పేజీలు స్టప్ రాసుకోవడానికి పనికి వస్తుంది. మరి ఇంత అవమానం అంటే తప్పదురా. నా జీవితం గురించి ప్రతి స్కూల్ విద్యార్థికి 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వాలరా? 5 మార్కులు క్వశ్చన్ ఇవ్వాలరా? ఆ క్వశ్చన్ కి ఆన్సర్ రాయడానికి ఆ విద్యార్థికి చేయి వణకాలి, కళ్ళలోంచి కన్నీళ్లు రావాలి, అదే నా ధ్యేయం రా. తెచ్చారా? అక్కడ పెట్టండి. ఏంటి సార్ అది? శవపేటిక. శవపేటిక? శవపేటిక ఎందుకు తెప్పించావు నువ్వు? నా కోసం తెప్పించా? నీ కోసమా? ఎందుకు? నేను పడిన అవమానాలన్నీ పడ్డాను. నా ఆత్మకథ బుక్ కి నా జీవితానికి ఒక మంచి క్లైమాక్స్ కుదరాలంటే నేను ఒక 10 సంవత్సరాలు సతీజ సమాధి అయి మళ్ళీ తిరిగి వస్తాను. నా గురించి చెవులు అందరూ గుసగుసలు ఆడుకుంటా గుసగుసలు ఆడుకుంటా. హ్యారీ పోటర్ పుస్తకాల కంటే మీ ఆత్మకథ పుస్తకాలు మార్కెట్ లో ఎక్కువ అమ్ముడుపోతాయి సార్. దరిద్రుడా, వాడే అనుకుంటే వాడికి పానకంలో పుడకలు తయారయ్యావు నువ్వు. ఒరే 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 దరిద్రుడా, దాంట్లో పడుకుంటే 10 సంవత్సరాలు కాదురా, 10 నిమిషాలు ప్రాణం.
అర్థమైందా? సంకల్ప బలం ఉంటే 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు ఉండేసి రావచ్చు. అర్థమైందా? సరే నేను వెళ్ళొస్తాను. సంవత్సరానికి ఒకసారి నా పెట్టెకి రంగై. ఆ రోజు నా పెట్టె మీద ముగ్గై. అబ్బో, వారానికి ఒకసారి నా పెట్టె దగ్గర చికెన్ పెట్టు, నెలకు ఒకసారి మటన్ పెట్టు. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే నేను వచ్చేంత వరకు నీ కోరికలను అదుపులో పెట్టు. విజయానికి మనం అడుగు దూరంలో వీళ్ళు మనల్ని ఆపేయడమే. ఇది తెలుసుకోండి మిత్రులారా, విజయానికి అడుగు దూరంలో మేము నిన్ను ఆపేస్తున్నామా? అవును. మీ విజయాన్ని నేను ఎందుకు కట్టుకోవాలి? ఆ సజీవ సమాధి అన్నావు కదా, సజీవ సమాధి ఉప్పు అది మహర్షి. నేను వెళ్ళొస్తాను, పోతే వస్తారో రారో తెలీదు. మీ ఆత్మకంలో ముందు మాట ఎవరి చేత రాపిద్దాం సార్? రోజా గారి చేత రాపించు. మరి చివరి మాట ఆవిడ చేత రాపించు. అదేంటి సార్? నేను పోయినా ఉన్న ఆవిడకి సంబంధం ఉంటది కాబట్టి. బాధ్యత ఆవిడదే, బాధ్యత ఆవిడదే ఉంటది కాబట్టి ఆవిడ చేత రాపించు. సరే నేను వెళ్ళొస్తాను. హ్యాపీ జర్నీ సార్. ఓకే. 10 సంవత్సరాలు ఇద్దామనుకున్నా, దీంట్లో 10 నిమిషాలు గుప్పి రావట్లేదేంటి? ఏమే ఏంటి, ఇంకా నువ్వు పోలేదా? లేదే, క్లైమాక్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. కొద్దిగా మళ్ళీ ఇంకో రోజు చూసుకుని ఏదైనా క్లైమాక్స్ తయారు చేస్తాను. చాలా ఇబ్బందిగా ఉంది దాంట్లో. సరే, కూర ఏమి వండవు? ఏమి వండలేదు. నేను వండుకుంటాలి, నేను వండుకుంటాలి. మన చుట్టూ తిరుగుతుంది, వీళ్ళ ఆత్మకథలు రాస్తారంట రోజా గారు. ఏదో తప్పన మళ్ళీ ఏమైంది అంత డల్ గా వచ్చా? మరి డల్ గా రాక నేను జీవితంలో ఏం సాధించాను? రోజా గారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ స్కిట్ గురించి. ఏదో ఒక రకంగా ఫేమస్ అవ్వాలని చెప్పి లేనివన్నీ చేసుకుంటూ, సో అడిగి అడిగి తిట్టించుకోవటం, అడిగి అడిగి అవమానం పట్టడం అనేది బాగుంది. అండ్ మీ ఆవిడ ఫ్రస్ట్రేషన్ వినోద్ గారు బాగా చేసాడు, వెరీ నైస్. బాగుంది కాన్సెప్ట్. బలుబు కనిపెట్టింది కాదు, ఆత్మ అంటాడు బాబు. అవమానాలు అయ్యేట, కనిపెట్టింది చూపిందా? బాయ్ చేసావు చంద్ర, బాయ్ ఎంటర్ చేసావు. థ్యాంక్ యూ సార్. గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాగ్ బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. చమక్ చంద్ర ఒకరు వెన్నుపోటు పొడిచే రకం, ఇంకోరు పొడిపించుకునే రకం, మూడో వాడు ఇదంతా చూసి ఆనందించే రకం. ఈ ముగ్గురు ఒకే స్టేజ్ పై ఉంటే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ లాంగ్ సునామీ సుధాకర్ సార్. లెట్స్ వెల్కమ్ దేర్. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఒక డైరెక్టర్ కి ఇన్ని కష్టాలా సార్? 10 సంవత్సరాల నుంచి కథ రాసుకున్నా సార్. ఎప్పుడు వచ్చాం సార్? ఉదయం 9 గంటలకు వచ్చాం, మధ్యాహ్నం 12 అవుతుంది. చూసారా సార్, గ్యాప్ వస్తే కోహ్లూరు వజ్రాన్ని కూడా రాయితో సమానంగా చూస్తారు. ఈ మధ్యగా గ్యాప్ మేము అనిపించాం కాబట్టి ఆ బాధ మాకు తెలుసు. మీ మాజీ గురువు తప్పదు నీకు. డైరెక్టర్ గారు సార్? కొత్త డైరెక్టర్ సార్, అద్భుతమైన కదా సినిమా పేరు చెప్తేనే మీరు గలగదలు ఆడిపోతారు. సినిమా కదా, ఏంటి పేరు? ఏంటి సినిమా పేరు? వెన్నుపోటు సార్, వెన్నుపోటు సార్. మంచి టైటిల్ రా. మీకు బాగా సూట్ అవుద్ది, మీకు బాగా సూట్ అవుద్ది. ఈ కథలో ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నట్టు రా. ఇక్కడ ఏంటంటే సార్, పొడిస్తే పొడిచినోడికి తెలియదు, పొడిపించుకున్నోడికి తెలియదు. వాడెవడు వాడు లేచి వెళ్ళిపోతున్నాడు. ఎవడన్నా నువ్వు? ఈ వెన్నుపోటు సినిమాకి ప్రస్తుతానికి బ్రాండ్ అంబాసిడర్ సార్. సరే కథ ఏంటో చెప్పు ముందు. సార్ కథ త్యాగం సార్, తమ్ముడు అన్న కోసం చిన్నప్పుడు లడ్డూ త్యాగం చేస్తాడు. కాలేజీకి వెళ్ళిన తర్వాత తమ్ముడు కప్పు గెలుచుకోవడం కోసం రన్నింగ్ లో మీరు త్యాగం చేస్తారు. ఆ తర్వాత అన్నయ్య పెళ్లి కోసం తమ్ముడు పెళ్ళాన త్యాగం చేస్తారు. ఎలా ఉంది సార్? సిగ్గులేదురా మనిషివురా నువ్వు? పందికి బట్టలేసినట్టు నువ్వు మనిషివేనా నువ్వు? ఏ జన్మరా నీది, ఏ జన్మరా నీది? కడుపు మంటంతా తీర్చుకుంటున్నాడు. నీ నోట్లో మన్ను పడా. నీకు బండ వెన్నుపోటుకి నిన్న తిట్టచ్చు. నువ్వు ఏం మనిషివురా? చిన్నప్పుడు ఎవడో వాడు కప్పు కొట్టేశాడని పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని త్యాగం చేస్తాడా? ఏం కదా నీది, చిప్పిచ్చేసాడు పల్లరాలిపోతే గాడిదలాగా ఉన్నావు. నా సొమ్ము తిని తిని పెంచావు, నా సొమ్ము తిని తిని పెంచావు. ఏంటో ఏం కదలయ్యా ఇది? వాడు తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళు. ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు దరిద్రులారా. ఆఫ్టర్ 2 ఇయర్స్.
డైరెక్టర్ ని పిలవే. ఏంటి నాకు అర్థం కాదు, ఎంత అయింది? పొద్దున 6 పిలిచారు, 11 అవుతుంది, ఇంతవరకు షాట్ లేదు, పాడ లేదు. పిలుస్తున్నా సార్, పిలుస్తున్నా. ఎవడరా డైరెక్టర్? నాకు అర్థం కాదు. ఇచ్చే ఇది అసలు విను పోటుతారు. ఏ ఊరినిది అంటే? నాంపల్లి, చిక్కడపల్లి, సికింద్రాబాద్. అడే ఎవడీడే, ఏంటి ఏం రాస్తున్నావు నువ్వు? సార్ సినిమాకి క్లైమాక్స్ సీన్ రాస్తున్నాను. క్లైమాక్స్ సీన్ రాస్తున్నావు? అవును. చెట్టుకొచ్చి అరే అడుక్కు తినేవాడి కొత్త బట్టలు వేసినట్టు ఏంట్రా నువ్వు? గెటప్ చూసి ఇలా అనుకుంటున్నారు, లోపల టాలెంట్ చూడండి సార్. అలా చూసి చూసే చాలా మంది పొడిచారు. పో, అత్యంత వెన్నుపోటు బాధితుడు. ఏ బాబు, పిలిచాను రా, అన్ని ఎక్స్ప్రెషన్లు ఎందుకు? పిలవా డైరెక్టర్ ని. పిలవ డైరెక్టర్ గారు. ప్రొడ్యూసర్ గారు. యా చెప్పండి. ఎక్కడ ఉన్నాడండి ఆ హీరోని పిలండి. ఇదే హీరో. డైరెక్టర్ గారు వచ్చారు, లేవడం తెలీదా? వాట్ ఇస్ దిస్? నేను చెప్తాను, డైరెక్టర్ గారు వచ్చారు, లేవండి. ఇంత ఉన్నావు, ఇంత అయిపోతావు కొడితే. ఆడి చెప్పు హీరో వచ్చాడని. కడుపు కన్నది గడిది తొద్దున. ఓకే, అరే మళ్ళీ చేయరా, మళ్ళీ చేయ, కూర్చోసండి. కొడితే ఇంత అయిపోతావు, హీరో వచ్చాడని చెప్పు. కడుపు కన్నది గడిది. ఓకే ఓకే, చెప్పండి మ్యాటర్ చెప్పండి. ఏమయ్యా? హీరోయిన్ పెదనాన్న, మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. రెడీ రెడీ, కమ్ ఆన్ కెమెరామ్యాన్. కెమెరామ్యాన్ కూడా నేనే. 1 2 3 యాక్షన్. బాబు, మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అరే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు రన్ ఎక్స్ప్రెషన్లు? 1 2 3 టేక్ యాక్షన్. ఏ డైలాగ్ చెప్పరా? విలను విలను. అదే ఇప్పుడే కదా నాన్నను. అరే నాన్న, వీడు విలను. ఆ అమ్మాయి జోలికి వచ్చామంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇది ఏ క్యారెక్టర్ కి? ఇది ఇందాక వచ్చింది తోడు వాళ్ళ నాన్న, వీడు విలను. వీడు విలను, అదే వాడు వీడు ఒకడేనా? ఒకడే సార్. వేరే ఆర్టిస్ట్ లేరా? లేరు. ఇప్పుడు తీసేమ్మా, అది అడి తిరగండి. రెడీ యాక్షన్ బాబు. ఎవరేసాడు ఏంటి మీ ఇంట్లో పను? అరే నీ నోట్లో మన్నబడ ఎన్ని క్యారెక్టర్లు వేపిస్తారా ఒకటితోటి? ఇందాకేమో విలనన్నావు, అంతకుముందు తండ్రి అన్నావు, ఇప్పుడు పని అన్నావు. బడ్జెట్ బడ్జెట్ ఏంటి ఇది? ఓకే డైరెక్టర్ గారు. యాక్షన్. ఏయ్, నా చెల్లెల్ని పెళ్లి చేసుకోకపోతే నీ అంతు చూస్తా. ఇందా చెప్పిన డైలాగ్ ఇది కాదా? అది కాదు, ఇప్పుడు ఎవడు అనుకున్నావు? ఎవడు? హీరోయిన్ చెల్లి అన్నయ్య. ఏ చెల్లెలకి అన్నయ్య అయినా అన్నయ్య అన్నయ్య చెప్పాలి రా. నువ్వు ఎవడరా డైరెక్టర్? మా నువ్వు డబ్బుతని తీసుకొచ్చావు డైరెక్టర్ కింద? ఓకే ఓకే. అమ్మా రామ్మా, దూరం ఉండమ్మా, దూరం ఉండు. హలో, ఈ సినిమాలో హీరోయిన్. ఏ అమ్మాయి? అద్భుతమైన సాంగ్, ఎక్స్ప్రెషన్స్ మిస్ అవ్వకు. ఎవడయ్యా ఇండస్ట్రీకి తీసుకొస్తారు? విగ్గు కూడా పెట్టుకోవడం రాదు. అవును, మీరే చెప్పాలి ఏది ఎవరికి పెట్టాలనేది. 1 2 3 మ్యూజిక్. వాడి ముఖం చూసారా, చపాతీ ముఖం వాడును. లవ్వర్ వచ్చినప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి? అది లవ్వర్ గా నాకు ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను? ఏ పిచ్చి పిచ్చి బాబు వాడద్దు. నేను చెప్తా ఉండండి, అది 5 అనుకున్నాను. ప్రొడ్యూసర్ ని ప్రొడ్యూసర్ గా ఉండు, టైం బాలేదు కదా, కెమెరామెన్ ఏమని మూసుకున్నావు? నాకు ఎవరి మీద కోపం ఉంది, నీ మీద తీర్చుకునేంత వరకు చేయకు. ఎందుకు వెళ్ళావమ్మా? అది ఎటు పడితే అది వెళ్తుంది. తీసుకెళ్ళడం మీకు అలవాటు. తీసుకొచ్చామండి, తీసుకెళ్ళలేదు మేము. రెడీ, 1 2 3 యాక్షన్. ఈ సాంగ్ తీసేద్దాం, మీరు కూర్చోండి. ఇక్కడే కూర్చోవాలా? ఇక్కడే కూర్చోవాలి. అమ్మా ఆ పువ్వు తీసే. రెడీ, ఈ సినిమా తీసిన తర్వాత నా పరిస్థితి. రెడీ,
చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టిన అమ్మ ఇప్పుడు రాబోతు, కొడుకు పెద్దోడే ఇంటికి వచ్చాడు, అదే చిన్నపిల్లల్లా కనిపిస్తున్నావు. పక్కన కొమ్మ కొమ్మ సన్నయ్యింది. పువ్వు ఉన్నప్పుడు హీరోయిన్, పువ్వు తీసింది కదా ఇప్పుడు తల్లి. పువ్వు ఉంటే హీరోయిన్, పువ్వు లేకపోతే తల్లి, ఏంట్రా ఏంట్రా కాంబినేషన్? ఇప్పుడు నెక్స్ట్ సీన్ మామూలుగా ఉండదు, పిచ్చెక్కుద్ది. నీ చేతులతో పెంచినటువంటి చెల్లి అన్న అనురాగం కోసం ఎదురు చూస్తుంది. రెడీ రెడీ, పోల్ తీసుకురండి. రెడీ, ఇక్కడ పెట్టండి, సెంటర్ లో పెట్టు. సెంటర్ లో పెట్టు. రెడీ, చెల్లి కోసం ఎదురు చూస్తున్నావు. ఓకేనయ్యా, రెడీ చెప్తావు. ఎదురు చూడే మాకు అలవాటే. శబాష్ 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 శబాష్. రామా ఫోన్ దగ్గరికి. నేనే ఉండాలి ఫోన్ దగ్గర. పొజిషన్స్ కూడా తెలియదు. ఎప్పుడయ్యా నువ్వు ఆర్టిస్ట్? ఎవరి లొకేషన్ ఎవరు వచ్చాడ్రా? నేను ఏ ఇన్స్టిట్యూట్ లో చదివాను? ఆ ఇన్స్టిట్యూట్ వెన్నుపూట ఇన్స్టిట్యూట్ నాకు తెలుసది. చెల్లి కోసం ఎదురు చూస్తూ, చెల్లి కోసం ఎదురు చూస్తూ లేదు, ఉద్దు తుఫాన్ల పులిహోర పొట్ల కోసం మొఖం పెట్టాడు. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు. 2 సంవత్సరాలు అయిందా పిల్లడాన్ని? నువ్వు వాళ్ళు పిలుస్తారు అనుకున్నావు, కానీ నువ్వే వచ్చావు. దేనికోసం? చెల్లి కోసం. గల్లీలో పెట్టి కొట్టానంటే ఉల్లి పగిలిపోద్ది. 1 2 3 మ్యూజిక్. ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదే. ఇందాకంటే లబర్ అన్నావు, సరే డబ్బులు లేవు తల్లి అన్నావు, ఇప్పుడు మళ్ళీ చెల్లి ఏంట్రా? చెల్లి తెల్లది పోతే చెల్లి, పువ్వు పెడితే ప్రియురాలు. బడ్జెట్ సినిమా ఇది. దీన్ని కొట్టాలరా. వెరీ గుడ్, మళ్ళీ రావటం బాగుంది. నువ్వేమి కామెడీ చేయకపోయినా నీ డిక్షన్ తోటే నవ్వించగలవు, అది వెరీ రేర్ పీపుల్ కి దొరుకుతుంది. మీ పాత ఇష్యూస్ ని సరదాగా పెట్టుకుని ఎంత నవ్వించావు అంటే హిలీరియస్ గా చేసావు. నెక్స్ట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ద బెస్ట్ ఫ్రమ్ యూ, టీమ్ లీడర్ చంటి. రోజా గారు, మళ్ళీ నువ్వు రావడం అందరికి హ్యాపీ, అందుకే విజిల్స్ అరుపులతో వెల్కమ్ చెప్పాం. ఫుల్లీ అసలు నవ్వి 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 పొట్ట పట్టేసుకున్నాం. సూపర్, థ్యాంక్ యూ రోజా గారు. పెళ్లిలో అందరూ సుపరిచితులో వస్తారు, ఒకవేళ అపరిచితులు వస్తే దాని వల్ల ఎలాంటి ఫన్ క్రియేట్ అవుతుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. లెట్స్ వెల్కమ్ దేర్. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పల్లీరి. చెల్లి పెళ్లి చాలా గ్రాండ్ గా జరగాలి, అర్థమైందా? అరే నువ్వు భోజనాల సంగతి చూసుకో, నువ్వు రాగా రిసీవ్ చేసుకో, నువ్వు రూమ్ సంగతి చూసుకో, నువ్వు వీళ్ళు ముగ్గురు సంగతి చూసుకో, మందాకి పడుకుని పోతారు ఏదో మళ్ళీ. అరే నువ్వు 2000 తీసుకొని అట్టుపల్లి కొబ్బరికాయలు తెచ్చే, నువ్వు 2000 తీసుకొని డెకరేషన్ సామాన్లు తెచ్చే, 2000 తీసుకో. మరి నాకేం చెప్పలేదు? అది నీదే కింద పడిపోయింది తీసుకో, అది నీదే కింద పడిపోయింది తీసుకో. భోజనాల సంగతి ఏం చేశారు? వాళ్ళకి ఆర్డర్ ఇచ్చానన్న. వాళ్ళకి ఆర్డర్ ఇస్తాడరా, మనకు కూడా కదా మనకి ఆర్డర్ ఇవ్వు. హైరా సన్ని, అరే ఈ నా డిగ్రీ క్లాస్మేట్ రా. సేమ్ ఏజ్ గ్రూప్. చెల్లి పెళ్ళి ఏంట్రా ఇంత తొందర చేస్తున్నావు? ఏదో మంచి సంబంధం వచ్చింది, ఓకే చేస్తాను రా. అవరా, లేకుంటే ఏజ్ లో వాళ్ళు లవ్ లవ్ అంటారు. మా చెల్లెలు అందరా లవ్ మ్యారేజ్ ఇది, లవ్ మ్యారేజ్ ఇది. మగ పిల్లలు వస్తున్నారా? ఎక్కడ మర్యాదలు జరగదు. నమస్తే బాబు గారు. నమస్కారం బాబు. నమస్తే అండి. ఎవరండి అబ్బాయి మరి సన్నంగా ఉన్నాడు? పెళ్లి కొడుకు తమ్ముడు. ఓహో, ఏంటి ఎంత సన్నంగా ఉన్నాడండి? భోజనం చేయడండి, ఎక్కువ ఉపవాసాలు ఉంటాడు. ఎక్కువ ఉపవాసం ఉంటుంది కదా, ఐసీలో ఉండాలి, అర్థమైందా? అవును, మా ఓడు లావు పోవాలంటే ఏం చేయాలి? ఈ బండి గాలి పెట్టి ఇడికి పెట్టించండి, 30 35 సరిపోద్ది. పెళ్ళి అన్నారు, ఇక్కడ ఏంది పందిరి కనపడట్లా? ఏమన్నారు? ఏమన్నా? ఆకాశం పందిరి అడిగారు. పందిరికి పారాషూట్ కట్టాం, పందిరికి పారాషూట్ కట్టాం, పైకి వెళ్ళింది చూడండి. బాగా చేసుకోండి. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నా నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడురా, చూడాడు బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పిరా, వచ్చేసాడు రాడు. ఆడే బిల్డప్ బాబాయ్. నువ్వు ఎంత బిల్డప్ ఇస్తా? ఏం బాబాయ్ ఏమన్నా? నేను ఇంటికి వచ్చా, కాల్ తెచ్చినప్పుడు ఫోన్ చేసు, ఎలా ఉందో చెప్పుకొని వెళ్ళిపోయాను. నువ్వు నేను ఎక్కడ ఫోన్ చేశాను రా? ఫోన్ చేసావు కదా బాబు, ఆవకాయ పచ్చడి బాగాలని చెప్పి అడిగి వెళ్ళిపోయావు నువ్వు. అరిటాకుల సంగతి ఏం చేశారా? అరిటాకుల సంగతి తేలేదు. నేనే ఏ ఎందుకు తేలేదు? భోజనం ఎలా పెట్టాలని చెప్పాను. భోజనం ఫుడ్ ఐటమ్స్ పెడితే ఆకు కనిపించకూడదని చెప్పా. కనిపించిందా? నీకు ఎందుకు అదిగా తేలేదు?
మరి జాగ్రత్త, పైన వర్షం వచ్చేలా ఉంది, జాగ్రత్త చూసుకున్నంత. ఏంటి వర్షం ఏం వస్తుంది ఇప్పుడు? ఎప్పుడు ఏం ప్రాబ్లం అండి? వర్షం వస్తుంది రా, ఏం చేస్తా? ఒక్క నిమిషం రాదు, నువ్వు వర్షం వస్తుందండి. ఆమె ఇక్కడ పెళ్లి దగ్గర రా బాబు, నీకు ఎంత చెప్పాలి? నీకు చెప్పాను రా బాబు, నువ్వు కూడా వెళ్ళి నాకు ఫోన్ చేసి చెప్పే. సచిన్ టెండూల్కర్ సెంచరీ చేశాడు రా, ఎవరు చెప్తే కొట్టాడు. రాత్రి ఫోన్ చేశా, వంద కట్టా పోదు మామూలు కొడదు బాబా అన్న, కొడతాడు ఎవరి కోసం కొడతాడు? ఏది సచిన్ టెండూల్కర్ నువ్వు చెప్పావా? నమ్మలేదు, నమ్మలేదు బాబు. చెప్పాను సచిన్, చెప్పా బాబా ఇప్పుడు టెలికాస్ట్ చేయొద్దని చెప్పా. చేస్తాడు, ఏం చేస్తావు ఫోన్ చేసి చెప్పాను. కూర్చోరా బాబా. ఆడు ప్రపంచంలో ఏదని చెప్పేస్తాడు, ఏదని తెస్తాడు కూడా. ఇప్పుడు సిటీలో పెరుగు లేదురా, ఈ పెళ్లిలో పెరుగుదేమను బాబా? పెరిగిచ్చే గేదెని పంపించే, పెరిగిచ్చే గేదెని పంపించే కనుక పెళ్లి. పెరిగిచ్చే గేదెంట్రా? పితికితే పెరుగు వచ్చారు అంతే, పితికితే పెరుగు వచ్చారు అంతే. నెయ్యి ఉందా పిల్లలు? లేదు లేదు బాబా. నెయ్యి ఇచ్చే గేదె, నెయ్యి ఇచ్చే గేదె, పితికితే వచ్చారు 2 కేజీలు. ఈ పెళ్లికి నాగబాబు గారిని రోజా గారిని పిలుస్తాను కదా. ఫోన్ చేశాను వస్తాను, టైం పడుతున్నారా? నువ్వు ఏంటి, నీకు నాగబాబు గారు తెలుసా? ఏంటి తెలుసా అంటే నువ్వు నాగబాబు గారు కలిసావంటే మామూలు ఉండదు మరి. ఎలా ఉంటది? వంకాయ టమాటా సేవ కోడిగుడ్డ, మామూలు కోడిగుడ్డు, మామూలు కోడిగుడ్డు. ఏం బాబు గారు చెప్పండి బాబు గారు, మీరేం సైలెంట్ ఉంటారండి మీరు? నువ్వేంటే అందరూ పెద్ద ఎదవన్నారు. ఎవరు? సుబ్బారావు అన్నాడు. సుబ్బారావు నన్ను ఎదవని తిడతాడు, క్రేజ్ వస్తుందని చెప్పాడు, క్రేజ్ వస్తుందని చెప్పాడు. తెట్రా బాబు నీకు క్రేజ్ వస్తుంది అని చెప్పా. రోజు ఎదవని ఎదవని రాజేస్తున్నాడు అంతే. నమ్మలేదు నువ్వు. నన్ను కూర్చోండి, మీరు కూర్చోండి సార్. అసలు ఎవడు సార్ వీడు? నీకు మైకిల్ జాక్సన్ తెలుసా? తెలియదు. వీడికి తెలుసు. అంత లేదు. ఏంటి వీడికి చెప్పుకోవాలి నేను? చూసా నువ్వు, ఒకటే చెడ్డి, ఒకటే కంచం, ఒకటే మంచం, మామూలు ఉండదు. మున్వాకి ఎవరు నేర్పాలనుకున్నావు? మైకిల్ జాక్సన్ కి ఎవరు నేర్పారు? తెలీదు, తెలీదు. ఆర్కెస్ట్రాలు వచ్చారా? ప్రాబ్లం ఏంటి? నువ్వేం ప్రాబ్లం కాదు, కూర్చోరా బాబు. నువ్వు మాట్లాడరా బాబు, అడగరా బాబు. నువ్వు ఎవరు అడుగుతున్నావు? నువ్వు కూర్చోరా, ఆర్కెస్ట్రా గురించి మాట్లాడుతున్నారా? ఎవరికి బుక్ చేశావు నువ్వు? క్యాన్సిల్ చేయండి. నువ్వు దేనికిరా? నువ్వు క్యాన్సిల్ చేసి చెప్తాను నేను. ఫేమస్ ఆర్కెస్ట్రా మాట్లాడదా, ఆగరా బాబు. నువ్వు ఒకరు నన్ను అడగకుండా అన్ని పెళ్లి పనులు చేస్తానరా బాబు. అలా రెహమాన్ బాబాయ్, అలా రెహమాన్ బాబాయ్. ఏం అనుకున్నావు మరి బాబాయ్? ఇక్కడ మా ఊరి పెళ్లి జరుగుతుంది బాబాయ్, ఆర్కే బాబాయ్ బాబా. ఇంకా పోలేదు నా మీద కోపం రెహమాన్ బాబాయ్. ఏమైంది? మన ఇంటికి వచ్చాడు, పెరుగన్నం లేదని చెప్పి అడిగి వెళ్ళిపోయాడు. పెరుగన్నం లేదని అడిగి వెళ్ళిపోయాడా? అడిగలేదరా, చెప్పు తీసుకుంటాడు. చెప్పు తీసుకుంటాడా? ఎందుకంటాడు బాబా, నేను చెప్పు కొన్నాను డూప్లికేట్ అనుకున్నాడు. బాబా నీకేం కాదు డూప్లికేట్, ఒరిజినల్ అన్నాడు. నమ్మలేదు, కొట్టి చూసి బాబా అని చెప్పా. కొట్టాడు, తిరగలేదు, ఒరిజినల్ తెలుసుకున్నాడు. దానిలో ఉంది. ఎవరు ఫోన్ చేస్తారు ఇప్పుడు? మంచి వీడియోగ్రాఫర్ బుక్ చేస్తాను, నువ్వు టెన్షన్ పడగలా బాబు. ఆ వేలు వేల రత్న వేల. నువ్వు సైరా షూటింగ్ చేసుకుంటే మా ఊరి ఏంటి పరిస్థితి ఇక్కడ? మరి చెప్పు నువ్వు. ఏంటి ఇప్పుడు చిరంజీవి గారు చెప్పించమంటావా? ఒక్క నేను ఇప్పుడే చిరంజీవి గారు ఫోన్ చేస్తాను. ఆగు, నువ్వు చంపేస్తాడు. చిరంజీవి గారు మీకు తెలుసా? బాబు ఏంట్రా క్వశ్చన్ అండి? చిరంజీవి గారు నాకు చాలా బాగా క్లోజ్. ఇలా మొన్న ఆడే ఫంక్షన్ లో ఇలా దగ్గర క్లోజ్ నుంచి వెళ్ళాడు ఆయన, క్లోజ్ నుంచి వెళ్ళాడు ఆయన. చెప్పాడు ఏమని చెప్పారు సార్? కనపడే దవడమే పీకమన్నాడు సార్. ఒకటే సార్ ఏంటండి, దవడ మీద కొడితే మా ప్రేమ అంటే జ్యోతిషులు చెప్పారంట అన్నయ్య గారికి, అందుకని అలా చెప్పుంటారు. సరే, ఆరు సింగర్ రాలేదంటారా? ఎవరు సింగర్స్? సింగర్ మాట్లాడేశారు మీరు. అరే సింగర్స్ వస్తారా? నువ్వు కూర్చోపదీష్ నువ్వు పాడేస్తావాంటరా? తెలీదు ఆడికి. అక్కడ మంచి సింగర్ రా, కాకపోతే పాడితే బాగోదు. ఇప్పుడు నేను పాడి చూపించమంటారు ఇప్పుడు బాబు గారు? ఏంటి పాడు పాడు? ఏ పాడు పాడు, ఏ పాడు కావాలి మీకు? ఇంకేం కావాలి? ఇంకేం కావాలి? పాడుంది కదా. పాడుదానా? రెడీ బాబు? రెడీ. ఇంకా ఇంకేం కావాలరా బాబు?
ఏంటా తర్వాత నిరికేందది? గుండెల్లో వేగం పెంచావే. గుండెల్లో వేగం పెంచావే బాబు. గుమ్మలోకి ఏంటది? హోలీ హోలీ నేను దీపావళి అని చెప్పాను అప్పుడు మనోడికి అడగకుండా ఇష్టం వచ్చాడు రాస్తాడు. కూల్ డ్రింక్స్ ఏమంటారా మనోడికి? వెళ్ళండి ఇదిగోండి కూల్ డ్రింక్ తాగండి. పొంసప్ వద్దురా బాబు. ఏ నేను తాగను. ఎందుకు తాగరండి? ఎందుకు తాగాలి? ఏమైంది? ఆయనకి నాకు గొడవ అయింది. నాకు ఎవరికి? అక్షయ్ కుమార్ కి నాకు. ఇప్పుడు అతను రణవీర్ సింగ్ కదా. అదే రణవీర్ సింగ్ వాళ్ళు ఇద్దరు గొడవ అయిందని చెప్పాను. ఏమైంది అమ్మా? ఏదో సోదాకుంటున్నాను వచ్చాను. ఏదో ఇంటికి వచ్చి కాలు పట్టుకుని మరి పిలిచావు కాబట్టి పెళ్లికి వచ్చా. వచ్చిందా బాబు? అసలు నిన్ను పిల్లలేదంట కదా. ఎవరన్నారు సార్? అదే అడిగిందాక. పిల్లలేదు పిల్లలేదు అంటే కాన్సన్ట్రేషన్ మొత్తం నా మీద వచ్చేద్దని చెప్పా. ఎన్నాడు ఏం చేస్తున్నా బాబు? నీకు అన్నారా పెళ్లి పని చూడరా బాబు? కానీ కట్నం డబ్బులే. ఆడిస్తాడు. కట్నం డబ్బులు ఇవ్వలేదు. నీకెందుకు? నాకెందుకు చెప్పలేదు మన గురించి. లక్ష రూపాయలు తగ్గింది. లక్ష రూపాయలు తగ్గింది. ఒక్క నిమిషం ఆగు నువ్వు. హలో ఏం లేదు మన ప్రింటింగ్ మెషిన్ చేసి లక్ష కొట్టు లక్ష కొట్టు. ఎన్ని ఎంత నోట్లు కావాలి నీకు? 10 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు 2000 రూపాయలు అంత? 2000 రూపాయలు. అరే డైరెక్ట్ గా 100,000 రూపాయలు నోట్ పెద్దది కొట్టారా? పంపించు త్వరగా. కానీ మళ్ళీ జబర్దస్త్ వచ్చేస్తుంది. మన టైం అయిపోతుంది. ఏంటి జబర్దస్త్? ఒక్క నిమిషం. ఏంట్రా జబర్దస్త్? పిల్లాపేస్తావు నువ్వు. ఏం చేస్తావు ఇప్పుడు? ఒక్క నిమిషం. ఎన్ని గంటలకు కావాలి నీకు జబర్దస్త్? ఇప్పుడు 11 o'clock. 11 o'clock చేపిస్తా. ఇల్లు చూసుకో. జబర్దస్త్ ఆపేస్తావా? ఆపేద్దాం. ఫోన్ చేస్తా నాకు. ఎవరు ఫోన్ చేస్తావు? పేరు చెప్తే తంతారు పట్టుకుని నన్ను. హలో వద్దులే వద్దులే. హలో బాబాయ్. మా కడుపులు కొడతావరా? అరే బాబాయ్ 12 గంటలకు పురమా ఎత్తారు కొంచెం జబర్దస్త్ని. రైట్ బాబాయ్. మనుషులు పురమా ఎత్తా అన్నారు. చావుకుంటారు. సరే ఎరా పనులు ఏం తీసుకున్నావేంటి? డాక్టర్ కొనలేదు కదా నువ్వు? దేనికి? ఆ పళ్ళు చూడు దున్నేస్తాడు దాన్ని తీసుకెళ్ళి. నాయసుడు కుమ్మిసాడు కదా నిన్ను. ఎందుకు కుమ్మాడు తెలుసా నీకు? ఎందుకు కుమ్మాడు? ఏమి లేదు ఊర్లో వాళ్ళందరూ నన్ను ఎదవన్నారు అన్నారా అని చెప్పాడు. ఏమి లేదు ఊరు మధ్యలో నన్ను కట్టేసి కొట్టే నీకు హీరో అయిపోతా హీరో అయిపోతా అని చెప్పాను. అందుకే ఊర్లో కట్టేసి నన్ను కొట్టాడు అది హీరో అయిపోయాడు. మమ్మల్ని కూడా హీరో చేయొచ్చు కదరా. ఎందుకు? మేము కూడా హీరో అవ్వాలి కదా. అవ్వాలంటే ఏంట్రా బాబు? ఈయన కూడా హీరో అవుదాం అనుకున్నాడు. అరే ఏంట్రా బాబు? చిత్తగొట్టమే చిత్తగొట్టండి. ఎవరా బాబు పెళ్లి పెళ్లి కొడదా బాబు? గారు మీరైతే ఫుల్ గా ఎంజాయ్ చేశారు. గుంటూరు స్లాగ్ నువ్వు పల్లె పట్టుకున్నావు. సో ఒక్క దీంతో స్కిట్ నిలబెట్టావు. థాంక్యూ సో మచ్. చాలా బాగా చేసావు. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఒకవైపు అల్లరి చేసే హీరో ఇంకోవైపు ఆవేశపడే హీరో. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా షూటింగ్ చేస్తే అక్కడ జనరేట్ అయ్యే కామెడీ ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు మాస్ అవినాష్ అలాంగ్ విత్ కేవ్ కార్తిక్. సో లెట్స్ వెల్కమ్ దెం. నమస్కారం మేడం. నమస్కారం సార్. అల్లరి ప్రియుడు సినిమాకి కో డైరెక్టర్ గా చేశారు. ఇప్పుడు అల్లరి ప్రియుడు 2 సినిమాకి డైరెక్టర్ గా చేస్తున్నారు. మా హీరో ఇంకా రాలేదు. ఎక్కడ ఉన్నారు హీరో? రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా నవ్వే నువ్వా. ప్రొడక్షన్ మేకప్ అది ఎవరు రాలేదండి ఇంకా. ఏ సాయి నువ్వేంటి ఇలా వచ్చావు?
మీ డైరెక్టర్ నాకు ఫోన్ చేశారు, అల్లరి ప్రియుడు సినిమా షూటింగ్ స్టార్ట్ చేశాము, డబ్బింగ్ చెప్పాలని పిలిచారు. సరే కాని డబ్బింగ్ సినిమా అయిపోయాక చెప్తారు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చావు? నువ్వు అన్నది కరెక్టే, కానీ రిలీజ్ కి టైం లేదంట, లైవ్ లో డబ్బింగ్ చెప్పాలంట, అందుకే నన్ను పిలిచారు. డైరెక్టర్ గారు, సార్ ఎప్పుడు వచ్చారు సార్? హాయ్ సార్. వెరీ గుడ్ సార్. ఫస్ట్ సీన్ చేద్దామా సార్? ఇంతవరకు హీరోయిన్ రాలేదు, అప్పుడే ఫస్ట్ సీన్ ఏంటి? హీరోయిన్ ఎక్కడా? మేడం మేడం ఇలా రండి మేడం, మన సినిమాలో కొత్త హీరోయిన్ సార్. ఏంటి వీళ్ళు మన సినిమాలో కొత్త హీరోయిన్ సార్? వీళ్ళతో నేను యాక్ట్ చేసేయాలా? వీళ్ళకు నేను డబ్బింగ్ చెప్పాలి? సాయి నువ్వేం బాధపడకు, నీ బాధ నాకు అర్థమైంది, నాకు కూడా అలానే ఉంది. ప్లీజ్ దయచేసి నా సినిమా అన్నిటికీ నువ్వే కదా డబ్బింగ్ చెప్పేది. ఓకే ఓకే, నువ్వేం బాధపడకు, నేను చూసుకుంటాను అంతా. సార్ 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 ఫస్ట్ సీన్ చేద్దామా సార్? సార్ సీన్ ఏంటంటే, అదే సాయి సాయి సీన్ సీన్ ఏంటో చెప్పండి. సార్ సీన్ ఏంటంటే మీరు హీరోయిన్ కి ప్రపోజ్ చేసే సీన్ సార్. ఓకేనా సార్? సార్ మేడం మీరు రెడీ ప్లీజ్. సార్ ఇది డైలాగ్ పేపర్ సార్, లవ్ ప్రపోజల్ సీన్ సార్. రెడీ సార్, టేక్ చేద్దామా, యాక్షన్. ప్రియా, అతి ప్రియమైన నా ప్రియా, నేను చూస్తుంటే జీవితంలో ఒక్కసారైనా సాయి నువ్వు చేసిన పొరపాటుకి అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం. డైరెక్ట్ గా ఐఎమ్ సారీ. టేక్ టేక్ టేక్. ప్రియాతి ప్రియమైన నా ప్రియా, నిన్ను చూస్తుంటే జీవితంలో ఒక్కసారైనా నేనుతో ప్రేమించాలని, ఒక్కసారైనా జీవితంలో తనివి తీరా. అదే సాయి నువ్వేం చేస్తున్నావు, అక్కడ షూటింగ్ జరుగుతుంది అని అంటున్నాను. అవునా? అంతేకాదు, నీ అందను చూసి, నీ మొహం చూసి, నీ పెదాలు చూసి కాఫీలో చెత్త వచ్చింది, అందుకే ఉమ్మేశాను. ఓకే ఈ సీన్ ఓకే డైరెక్టర్ గారు, ఈ సీన్ ఓకేనా? సార్ సెకండ్ సీన్ ఏంటంటే హీరోయిన్ పరిచయం కాకముందు సీన్ సార్. ఫస్ట్ టైం కలిసినప్పుడు మీరు ఇద్దరు గొడవ పడతారు. ఓకేనా సార్? టేక్ చేద్దాం సార్, గొడవ చేసే సీన్. ఓకే రెడీ సార్, యాక్షన్. కళ్ళు కనిపించట్లేదా? కోతి మొహం వేసుకొని ఏం మాట్లాడుతున్నది? నువ్వే చింపాని ముఖం వేసుకొని నన్నంటావా? పోవే దాల్చిన చెక్క, త్వర గొట్టం, పోవే హైవే. ఫ్రెండ్ ఎంట్రీ. ఏ రాజా, నీకు ఉత్తరం వచ్చిందిరా? వచ్చిందో ఈ వచ్చింది, ఉత్తరమే వచ్చింది. హే టిక్ 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 టిక్. చందర చదువు. ఓకే, వస్తుందో ఈ వస్తుంది, నాకు బాత్రూమే వస్తుంది, బాత్రూమే వస్తుంది. సీన్ మధ్యలో ఆపుతారేం సార్? అదే సాయి బాత్రూమ్. సార్ సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు, ఏమి వినబడతట్లేదు సార్. సాయి 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 డోర్ తీ సాయి, బాత్రూమ్ వచ్చింది అందుకే లోపలికి వచ్చాను. ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయి. సాయికి బాత్రూమ్ వచ్చిందట, రెండు నిమిషాలు వెయిట్ చేయమన్నారు. సాయి గారు వచ్చే వరకు మనం ఇంకో సీన్ చేద్దాం, సాంగ్ షూట్. ఓకేనా సార్? యాక్షన్. ఉత్తరాల ఊర్వశి ప్రేమ లేఖ ప్రేయసి, అందమంత అక్షరాల హార బొమ్మగా, అదెంత వేడి వెన్నెలా, ముఖ ముఖి ముడే చిన్న ముద్దులా. ఎక్స్ట్రీమ్లీ సారీ, నాకు అర్జెంట్ గా కాఫీ తాగేసరికి ఫాట్ ఫాట్ అని బయటకు వచ్చేసి. నెక్స్ట్ సీన్ ఏంటంటే మంచి సెంటిమెంట్ సీన్ సార్. ఈ సెంటిమెంట్ సీన్ లో ఒక హీరోయిన్ చనిపోతుంది, హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీరు బోర్ నడుస్తారు సార్. అదే సీన్ సార్. సాయి 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 గారు. సరే ఓకే.
ఎందుకు ఇలా చేసావు? నీకు నా అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప. సాయి, అది నీ సినిమా ప్రస్తారం ఉండేలా, ఇది అల్లరి ప్రియుడు టూ. డైరెక్టర్ గారు, ఈ సినిమా కాదు, నెక్స్ట్ ఇంకో సీన్ చేద్దాం. సీన్ వద్దు సార్, ఈసారి సాంగ్ చేసేద్దాం. ప్రతి సినిమాలో హీరో పాట పాడితే ఒక హైప్ వస్తుంది సినిమా. అలాగే ఈ సినిమాలో మీతో పాట పాడిద్దాం అనుకుంటున్నా. పాట అయినా డైలాగ్ అయినా నేనే పాడా. అదే నీ పేరేమిటి? హందమా. ఏం చేస్తున్నారా మీరు? స్కిట్ రా. ఇప్పుడు ఒక్క డైలాగ్ అన్న మాట్లాడించారు నన్ను అప్పటి నుంచి. అరే ఏం చెప్పేవారు నాకు? అరే నువ్వు ఏమన్నావు? అవును, లీడ్ రోల్ చేస్తాను. లీడ్ రోల్ రాష్ట్ర క్యారెక్టర్ ప్రతిసారి నేనే చేస్తున్నా, నువ్వు చేస్తాను చెప్పావు కదా, ఇచ్చాను కదా. అవును ఇచ్చావు, మరి మొత్తం నువ్వు మాట్లాడదా? నేనేం చెప్పారా? మామూలుగా డబ్బింగ్ చెప్పా అంతే, మొత్తం యాక్టింగ్ నువ్వే చేసిన వేరా. ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్తాను, నువ్వు ఇచ్చేయి. నువ్వు డబ్బింగ్ చెప్తా? అవును. ఏం చేయాలి? ఇచ్చేయి, మీ ఇష్టం. వాడు సార్, వాడు అడిగింది మొన్న ఇంద్రలో కూడా హీరో క్యారెక్టర్ చేస్తాను ఇచ్చాను సార్, మీద మీతో క్యారెక్టర్ నేనే వేసుకున్నాను, అంతే ఉంది సార్. దీంట్లో మాత్రం హీరో క్యారెక్టర్ రాదే. ఏమంటారు సార్? అంతే కదా సార్, ప్రతిసారి వాడేనా? నాలోని నా గుండెలోని ప్రియా, గుండెలోని ప్రియా. డబ్బింగ్ ఆర్టిస్ట్ నేను చెప్పాలి ఇప్పుడు. క్యారెక్టర్ ఏంటి నా డబ్బింగ్? రాజశేఖర్ డబ్బింగ్ చెప్పేది ఎవరు? సాయి కుమార్ గారు. సాయి కుమార్ వాయిస్ ఓడ్ చేస్తారు. నువ్వే చేస్తావు? అప్పుడు నేనే చెప్పుకోవాలి కానీ అవసరం లేదు కదా. ప్రియాతి ప్రియమైన ప్రియా, నా గుండెలయ్యా, ఇప్పుడు నేనేం చేయాలి? పదండి. ఏం పిల్లది ఎంత మాటన్నది. సరోజా గారు, మీకు అనిపించింది స్కిట్? లైవ్ డబ్బింగ్ చాలా బాగుంది. రాజశేఖర్ గారితో నేను యాక్ట్ చేశాను అండ్ నాకు ఆహుతి తలంబ్రాలు చూసి చాలా ఫ్యాన్. బాగుంది, అందుకే నేను బాగా కనెక్ట్ అయ్యాను. నాకు బాబు సార్ బాగా ఎంటర్ చేశారు. రాజశేఖర్ అండ్ సాయి కుమార్ ఉంటే ఎలా ఉంటది అనేది థాట్ నచ్చింది నాకు. చాలా బాగా చేశారు. గుడ్. థాంక్యూ సార్. నాగబాబు గారు, థాంక్ యూ సో మచ్. మాస్ అవినాశం కేబు కార్తిక్, థాంక్ యూ గారు. అండ్ వెల్ డన్ టీమ్ లీడర్స్. Let's start with Mass Avinash and Kebu Karthik. Roja Garu. Rocking Rakesh and team. Roja Garu. Sudigaali Sudheer and team. Chammak, Chandra and team. Tsunami Sudhakar and Bullet Bhaskar. And all our winners. మర్యాద లేదా? సిలి
చెల్లిని పంపించారు. కార్లో వచ్చిందా, ట్రైన్లో వచ్చిందా, అడిగారా, మాట్లాడరా. రోజు ఇలా వెనక్కి తిరగడమే సరిపోతుంది తప్ప ప్రపోజ్ చేయడం కుదరట్లేదు. ఇలాంటి టైంలో మనకి ఎదవేడ ఇచ్చేవాడు ఎవడో ఒకటి ఉంటాడే. దీనికి ఆడే కరెక్ట్, ఆడికి ఫోన్ చేద్దాం. ఎరా ఫోన్ చేసావు? ఇంకా చేయలేదు కదరా. సేమ్ మళ్ళీ వస్తాయితే, సేమ్ మళ్ళీ వస్తాయితే. నిజర్ స్టైల్ ఉంటది కదరా, అమ్మాయిని టాకిల్ చేసే చిన్న స్టైల్. అది చూస్తే నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది సార్ నాకోసం ఒకసారి. ఓకే ఓకే, ఇట్లే చేడిపోయిస్తారు. మేడం మేడం ప్లీజ్, మేడం 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 ప్లీజ్ మేడం. అదే ఇదన్నమాట మీ టెక్నిక్. మన అమ్మిని ఎవడో కాదన్నాడంట, వాణ్ణి తీసుకుని రండి. వెళ్ళండి. సరే అన్నా. రే వాణ్ణి తీసుకుని రండి, ఓ గంగిరెద్దులు వెళ్ళిపోతారు. ఎవరు తెలుసా మీకు? ఇంతకీ ఎవరన్నాడు? అడే ఓ వాడా. ఓకే అన్న. బుర్ర తక్కువ యాదవల్లార. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేస్తారు కదా సార్, నెట్స్ లో ఉన్నప్పుడు యూట్యూబ్ లో ఏదైనా వీడియో ఓపెన్ అయితే ఎర్రని తిరిగింది కదా, అది మా నాన్న తిప్పుతుంటాడు, అది మా నాన్న తిప్పుతుంటాడు. మా నాయన గురించి చెప్తే తల తిరిగిపోతుంది. ఏం చేస్తుంటాడు? మీరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తారు అప్లికేషన్ లో? చేస్తుంటాం. చేసేటప్పుడు ఓటీపీ నెంబర్ వస్తుందా? ఆ ఓటీ నెంబర్ మా నాన్న పంపిస్తాడు. ఈ రోజు ఏ బుర్ర కథ చెప్పబోతున్నారు గురువు గారు? కొత్తగా పెళ్ళిన జంట ఒకరు మన ముందుకు వస్తున్నారు, చూడండి. ఇది ఏ జన్మ సంబంధం? గురువు గారు, సంసారం అంటే ఎంత హాయిగా ఉంటుందో కదా. ఇప్పుడు మీరు పోస్టర్ చూసారు, పిక్చర్ చూస్తే పిచ్చెక్కిపోతారు. అయితే పిచ్చెక్కిచ్చేయండి గురువు గారు. పిక్చర్ కాస్త డర్టీ పిక్చర్ అయిపోయింది ఏమిటి గురువు గారు? భార్యకు కావాలి కనకం, పోతే పెడుతుంది సోకం, చేతిలో ఉండదు రొక్కం, మొగుడు బతికేమో బెప్పం, పది మందికి మాట చెప్పం, మొగుడు బతికేమో బెప్పం, పది మందికి మాట చెప్పం. అయ్యో అర్జున్, అమిత్ గారు ఏమంటున్నాడు సార్? గోల్ కొడతా అంటున్నాడు. అరే అమిత్, అరే అమిత్, నువ్వు గోల్ కొట్టు, నువ్వు గోల్ కొడితే బలమాట సెంటర్ లో బట్టలు ఇప్పి తిడతా. కొట్టు రాసుకెళ్, కొట్టు. అరే అమిత్, అమిత్.